పాత పెన్షన్ సాధనకై నెల్లూరులోని దాచూరి రామిరెడ్డి భవన్లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు ఉపాధ్యాయులు నిర్వధిక దీక్షలకు దిగారు. సిపిఎస్ జిపిఎస్ వద్దు, ఓపీఎస్ కావాలి, పాత పెన్షన్ వెంటనే అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవకోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాట చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తాము దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రేపటి నుంచి అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వధిక నిరహార దీక్షలకు దిగుతామని, మా సమస్యల్ని పరిష్కరించకపోతే దీక్షల్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి చలపతి, జిల్లా కార్యదర్శులు కాజావలి, దయాకర్, నాగిరెడ్డి, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తూ రెండు మూడు మంచి మాటలు చెప్పాడు. ఈ పెన్షన్ రాకుండా మీరు ఎట్ట జీవిస్తారు, చాలీసాలం జీతాలతో ఎలా జీవిస్తారని చెప్పి ఆ మమ్మలే ప్రశ్నించారు. మేమెంతో నమ్మి మోసపోయిన పరిస్థితి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పెన్షన్ అనే దాన్ని పేషెంట్గా తయారు చేసి పెట్టాడు సిపిఎస్ పేరుతో. 19 సంవత్సరాల తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ పేషెంట్ని నిలవన చంపేసి మన శాసనమండలిలో జిపిఎస్ పేరుతో ఒక చట్టాన్ని తయారు చేయడం కూడా జరిగింది. మేము మొదటి నుంచి 2004 నుంచి కూడా ఈ సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పి, పాత పెన్షన్ను అమలు చేయాలని చెప్పి దీర్ఘకాలికంగా పోరాడుతున్నాం. ఇప్పుడు చట్టం చేసి కాబట్టి ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని కొనజాకిస్తున్న పరిస్థితుల్లో కూడా ఈ పాత పెన్షన్ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించింది. నిన్నటి రోజున రాష్ట్ర కేంద్రంలోనూ, ఈరోజు 26 జిల్లాల్లో కూడా ఈ నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించాం. రేపటి రోజున అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించబోతా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈరోజు యూట్యూబ్ మాత్రం ఈ పోరాటాన్ని ప్రారంభించింది. మిగతా సంఘాలన్నీ కలుపుకొని భారీ ఎత్తున ఈ పోరాటాన్ని మేము చేయబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ మీద మాట్లాడుతూ 100 సంవత్సరాలు కళ్ళబొల్లి కబుర్లతో కాకమ్మ లెక్కలు చెబుతా ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 2004లో ఇదే విధంగా అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటిస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి వచ్చేటట్టుగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మంచి నిర్ణయం తీసుకొని రాజకీయంగా కూడా ఒక కరపత్రాన్ని రిలీజ్ చేసి ఎవరు ఉద్యోగుల పక్షాన్ని నిలబడతారో తేల్చుకోండి అని చెప్పి కూడా ఆ సందర్భంగా చెప్పాం. భవిష్యత్తులో కూడా ఈ రాజకీయంగా ఉద్యోగస్తులు కావాలా, కార్పొరేట్లు కావాలా, పాత పెన్షన్కి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే మేము ఓటు, ఓట్ ఫర్ ఓపీఎస్ అనే నినాదంతో భవిష్యత్తులో రాజకీయంగా కూడా మేము దీన్ని తీసుకుపోయే పరిస్థితి కూడా చేయబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వెంటనే ఆ చట్టాన్ని విరమించుకొని ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ను అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.